హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి పెసరట్టు. చాలా ఈజీగా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మంచి టిప్స్ అనేవి చెప్తాను. దీని ప్రకారంగా మీరు చేసుకున్నారంటే హ్యాపీగా కమ్మటి రుచికరమైన పెసరట్లు మనం రెడీ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక గ్లాసు పెసలు నానబెట్టుకున్నాను, ఒక పావు గ్లాస్ కంటే కొద్దిగా బియ్యం నానబెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే రుచి బాగుంటుంది. అచ్చంగా పెసల కంటే కూడా కొంచెం బియ్యం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా నానిన తర్వాత, లేదంటే రాత్రి అంతా కానీ ఒక 2 నుంచి 4 గంటలు నానబెట్టుకొని మనం కడిగేసేసి ఒక మిక్సీ జార్లో మొత్తం వేసుకొని 2 పచ్చిమిర్చి, 1 అంగుళం అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇందులో వేసి సరిపడినన్ని నీళ్లు పోసుకొని మిక్సీ వేసుకొని మెత్తని పిండిలాగా రెడీ చేసుకోవాలి. దోశ పిండి ఎలా తీసుకుంటామో అలాగా చూసారు కదా, మంచిగా మనకి పెసరట్లు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో మనం పెసరట్లు వేసుకునేటప్పుడు పైన చల్లుకోవడానికి కావాల్సినటువంటి టాపింగ్ కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కాస్త ఉప్పు వేసేసుకొని ఈ పిండిని సరిపడా నీళ్ళతో దోశ పిండి వేసుకునేలాగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇప్పుడు పెసరట్లు పిండి రెడీ అయిపోయిందండి. దీన్ని సైడ్కి పెట్టేసేసుకొని నేను ఒక చిన్న మినీ చాపర్లో కొంచెం పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు మనము కట్ చేసేసి ఈ పైన టాపింగ్ అనేది రెడీ చేసుకుంటే పెసరట్లు వేసుకునేటప్పుడు పైన ఇవి చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలతో పాటుగా కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కాస్త అల్లం తరుగు కూడా దీని మీద కాస్త కలుపుకొనేసి అన్నీ మిక్స్ చేసుకుని మనం ఒక చిన్న గిన్నెలో పక్కన పెట్టుకుంటే పెసరట్టు వేసుకునేటప్పుడు దీని మీద ఇవన్నీ చల్లుకుంటే మూత పెట్టి మనము చక్కగా కాల్చుకున్నామంటే పైనవన్నీ కూడా మగ్గుతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఈ మినీ చాపర్ మీకు ఒకవేళ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేశారంటే మీకు ఈ కిచెన్ ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. వీటిని మీరు కావాలంటే ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. మనకి టాపింగ్ రెడీ అయిపోయింది, పిండి రెడీ అయిపోయింది. నేను చివరిగా కొంచెం అల్లం కూడా తురిమేసేసి దీంట్లో వేస్తున్నాను. పెసరపప్పు వల్ల ఒక్కొక్కసారి కడుపులో నొప్పి అట్లా మనకి ఇండైజెషన్ లేకుండా ఉండడానికి అల్లం తురుము ఇవన్నీ మంచిగా హెల్ప్ అవుతాయి. సో అరగలేదు అనే ఇబ్బంది లేకుండా పొట్టలో నొప్పి రాకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా అల్లం వేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఫిల్లింగ్ పిండి 2 రెడీ అయిపోయింది కాబట్టి ప్యాన్ అనేది వేడి చేసుకుని 2 చుక్కల నూనె వేసుకుని తుడుచుకోవాలి. అప్పుడు ప్యాన్ మీద నీట్గా మనకి దోశ అనేది అతుక్కోకుండా వస్తుంది. కావాలంటే అదే నూనె వేసి చిన్న ఉల్లిపాయ ముక్కతో అయినా సరే మీరు రుద్దుకున్న దోశ అనేది మంచిగా అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మనం ఒక గరిటెతో వేసుకొని ఇట్లా పరుచుకున్న తర్వాత ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని పైన చల్లుకొని చుట్టూరా నూనె వేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఇంకా చట్నీ కూడా అవసరం లేదండి, మంచిగా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. అచ్చంగా ఇలాగే తినేసేయచ్చు, లేదు అంటే కూడా మనం పల్లి చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ మంచి కాంబినేషన్ ట్రై చేయొచ్చు. చూసారు కదా మనకి యమ్మీగా దోశ అనేది రెడీ అయిపోయింది. కొంతమంది పిల్లలు ఉల్లిపాయలు ఇదంతా గజిబిజి వేస్తే ఇష్టపడరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మామూలు దోశల్లా కూడా వేసేసుకోవచ్చు. వాళ్ళకి ప్లెయిన్గా చట్నీ ఇచ్చేసేసి దోశల్లా వేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు. సో మా పిల్లల కోసం నేను ఇట్లా ఇంకొక వేరియేషన్ చేసేసి మీకు చూపిస్తున్నాను. వాళ్ళకి వేసి ఇచ్చినా కూడా అవన్నీ వేస్ట్ చేసి పక్కన పడేస్తారు కాబట్టి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి చేసి ఇచ్చేస్తే హ్యాపీగా సరిపోతుంది. ఓకే అండి, రెసిపీ చూసారు కదా, సింపుల్గా ఈజీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్స్లో ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో బోల్డ్ అని మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.